విశ్వగ్రీస్తున్నాములో మీ అందరికీ మా హృదయపూర్వకంగా తెలియజేస్తుంటాం దైవవాకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం పిడారా మనం ప్రతిరోజు సత్యవాక్యాన్ని వింటున్నాం మీద బైబులు పాటల పుస్తకం ఉంచుకొని దేవుని వాక్యాన్ని పరిశీలించండి సత్యాన్ని గ్రహించండి సత్యాన్ వేస్తులుగా మనం దేవుని కొరుకు దేవుని మయం కోసం మనం జీవిస్తాము లోకంలో సరిగదా ఈరోజు మీరు కూడా మాతో ఏకీభవించి వాక్యం వినడానికి సిద్ధపడినందుకే మాకు ఎంతో సంతోషంగా ఉన్నది చెప్పబడినటువంటి వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు అనుమానాలు ఉంటే మా మాతో సంప్రదించండి మేము మీకు వాటికి జవాబిస్తాం ఈ ప్రోగ్రాం కోసం మీరు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమం మీకు వసపేట క్రీస్తు సంఘం ద్వారా మీకు ప్రసారం చేయబడుచున్నవి దేవుని మహిమ కోసం జరుగుపడుతున్న ఈ కార్యక్రమాలను మీరు ఎంతగానో ఆస్వాదిస్తున్నాడని మేము నమ్మి సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమం కోసం మీరు ప్రార్థన చేయండి సరిగద మనం కొన్ని రోజుల నుంచి ధ్యానిస్తున్నటువంటి వాక్యాన్ని మరి కొంచెం ఈరోజు ధ్యానించుకుందాం అది న్యాయాధిపతుల గ్రంథములో మనం అనేక విషయాలు ఇంతవరకు ఆలోచన చేసుకున్నాం ప్రిల్లారా పాతని విషయాలు దృష్టాంతములుగా మనకు బుద్ధి కలగడానికి కొంత పాఠం దాంతో మనం నేర్చుకోవడానికి చదవాలి ధ్యానించాలి గ్రహించాలి ఈనాడు కొత్త నివందనలో మనం ఏ విధంగా దేవుని కొరకు జీవించాలన్న దాన్ని మనం గ్రహించుకోవాలి మనం కొత్త నివందనం ద్వారానే మనం క్రీస్తు యొక్క శిష్యుల ద్వారా మనం క్రైస్తవులుగా పిలువబడుతుంటున్నాం అంతే మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులని పిలువబడి మనకి కనపడుతుంది కాబట్టి శిష్యులే క్రైస్తవులు మనం యేసుక్రీస్తు యొక్క శిష్యులు కనుక యేసుక్రీస్తు రక్షణ పొందినటువంటి మనందరము కూడా క్రైస్తవులుగా వాక్యంలో పిలువబడుతుంటున్నాం ప్రియులారా నిజ క్రైస్తవులుగా పలానా 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 క్రైస్తవులు కాదు కానీ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము ఒకే ఒక క్రైస్తవ క్రీస్తు యొక్క నామాన్ని ధరించుకొని క్రైస్తవులుగా పిలువబడుతుంటున్నాం మనం ఇంతవరకు ఈ గు్యోని విషయంలో యహోవా సమాధానకర్త ద లార్డ్ షలోమ్ షాలోం అనే ఈ శీర్షికలో సమాధానకర్త దేవుడు అనే శీర్షికలు మనము ఇంతవరకు కొన్ని మాటలు విశేషమైన మాటలు మాట్లాడుకున్నాం న్యాయపతుల గ్రంథం ఆరాధ్యం ఇవ్వడం దేవదూత గిద్యంతో మాట్లాడుతున్నటువంటి మాట మాట్లాడితే ఇలా సెలవిస్తుంది అప్పుడు యహోవా నీకు సమాధానం భయపడుకుము నీవు చావవని అతనితో సెలవిచ్చిన అనే మాట ఉంది పిల్లారా ఇంతవరకే ఇంతవరకు మనం ఇందులో రెండు విషయాలు కంప్లీట్గా ధ్యానించాం ఒకటి సమాధానము అని రెండవది భయపడుకుము అన్నటువంటి ఈ విషయాలను ఇంతవరకు మనం ధ్యానించినాము కాబట్టి దేవుడు మనల్ని సమాధానపరిచాడు అపరాధముల చేత పాముల చేత చనిపోయి దేవునితో మన శత్రువులమై ఉండగానే దేవుడు సకాలములో తన కుమారుడు మన కోసం సెలవులో వధించాడు తన అనాది సంకల్పం ప్రకారంగా మనల్ని తన కృపలో ఆయన రక్షించి ఈ విధంగా మనల్ని దేవుని ప్రియులుగా చేసుకున్నాడు కాబట్టి మనకి ఇప్పుడు సమాధానం మన హృదయంలో సమాధానం ఉంది మన తలంపులకు సమాధానము కావలా ఉంటుంది సమాధానకర్త మనల్ని సమాధాన పరిచేశాడు మన సమాధానార్థమైన శిక్షలు తండ్రి కుమారుడుపైన మోపినాడు ఇలాగా మనము తండ్రితో ఇప్పుడు సమాధానముగా ఉన్నాము కనుక మనము ధన్యులు కాబట్టి మొదట విషయం ఆ విధంగా చూసుకుంటున్నాము ఇప్పుడు రెండవదిగా భయపడకుం అనే విషయాన్ని కూడా చూసినాం గిద్యో యుద్ధానికి పంపడానికి ముందుగా ఈ విధంగా దేవుడు ఆయన స్థిరపరచాలి సమాధానంతో ఆయన ఉండాలా యుద్ధం చేస్తే గెలుస్తాడు ఎందుకంటే పోరాటం గొప్పది శత్రువులు ఎక్కువ మంది మిద్యానీయులు అమాలేఖయులు తూర్పున నుండు అనేక రాజులు కూడా అని అక్కడ ఉంది కాబట్టి మరి యుద్ధం చాలా భయంకరమైంది కాబట్టి ఇలాంటి భయంకర యుద్ధంలో గెలవాలంటే మొదట అందుకు తాను దేవంతో సమాధాన పడాలి యోగ్రంథులు చెప్పినట్టుగా ఆయనతోనూ సాహాసం చేస్తే నీకు సమాధానం కాబట్టి దేవుడు గిద్దెంతో సమాధాన పరచుకున్నాడు ఇప్పుడు యుద్ధానికి రెడీ అవుతూ ఉన్నాడు మొదలు జరిగింది సమాధాన పరచబడినాడు రెండవదిగా ధైర్యపరిచినాడు దేవదు దేవుడు ఎవరిని గిద్యోన్ని జరిగే యుద్ధానికి ధైర్యపరిచేసినాడు నువ్వు ధైర్యం గుండు భయపడకు ఈ విషయం కూడా మనం అనేక అనేక విషయాలను చూసినాం ఇంతవరకు కూడా అందులో రెండవ ఎగ్జాంపుల్ రూతుని మనం కొంచెం చూసాం కదా రూతును కూడా రూతును కూడా నిజంగా అది యాక్చువల్గా ఆ బోయజ్ ద్వారా దేవుడు అభయమిస్తున్న అది దేవుడే ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాటే బోయజ్ చక్కగా మాట్లాడుతున్నాడు రూత్తో నీవు చేసిన దానికి ప్రతిఫలం పొందేదవు యహోవ రెక్కల కింద నువ్వు క్షేమంగా ఉండడానికి వచ్చి ఉన్నావు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును రూత్ గ్రంథం మూడు పదకొండులో కుమారి నువ్వు భయపడుకు అన్నాడు కాబట్టి భయపడుకు అన్నటువంటి ఆ విషయాన్ని ఇంకా ఆయన బలపరుస్తూ ఈ మూడు వాగ్దానాలుగా అక్కడ చేస్తున్నాడు ఇవి దేవుడాని అధైర్యంలో ఉన్నప్పుడు బలపరుచుటా అని మనం అర్థం చేసుకోవాల మన బలహీనతల్లో మనం అధైర్యంగా ఉన్నప్పుడు మనము భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు పేతురు గారి మొదటి పత్రిక మూడు పద్నాలుగులో వారి బెదరింపులకు భయపడుకుడి సైతాన్ని మనం జయించే శక్తి దేవుడు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి ఎంత ప్రయత్నించినా కానీ సైతాన్ యోగుని గెలవలేకపోయాడు కదా అలాగే పిల్లల మనము కూడా క్రీస్తు నందు రక్షించబడినటువంటి మనం మనం క్రీస్తు కోసం ఈ సైతాన్ని జయించాల లోకాన్ని జయించాలా మన శరీరాన్ని మనం జయించుకోవాలా అలాగనే మనం దేవుని యొక్క మహిమలో ప్రయోజనడానికి సాధ్యమవుతుంది రూతుతో దేవుడు రూత్తో బోయే చెప్పినటువంటి మాటలు కదా అన్నీ మనం ఇంతవరకు చూసుకున్నాం ఏది నీవు చేసిన దానికి ప్రతిఫలము అది కూడా చూసుకున్నాము యుహోవారెక్కల కింద సేఫ్టీ ఆయన చేతులు ఆశీర్వాదం అది కూడా మనం చూసుకున్నాము ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన మాట కూడా మనం చూసుకున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా మనల్ని బలపరిచి యుద్ధానికి సిద్ధపరచడం మనకు అర్థం ఇప్పుడు ఇక అందులో మీరు మూడవ వాక్యాన్ని కొంచెం ఆలోచన చేసుకుందాం మూడవ మాట దేవదూత యహోవ దేవుడు గిద్యోనుతో సెలవిచ్చినటువంటి మాట నీకు సమాధానం నువ్వు భయపడుకుము నీవు చావవు అనే మాట కొంచెం చూద్దాం కదా చావవు నువ్వు భయపడద్దు నిజముగా బైబిల్ ఇలాగ దేవుణ్ణి దేవుడిని ఎవరైనా చూస్తే చస్తారో అని నాగపల్లి రేము ఆరు నీవు చావవు అన్నాడు ఈ సందర్భంలో గ్రంథములో గ్రంథంలో అధ్యాయములో అక్కడ మాట మానవ మానవ భార్య ఆ దేవదూతను గురించి మాట్లాడిన మాట కొన్ని మనం ఆలోచన చేద్దాం చూడండి అక్కడ ఈ విధంగా రాబడింది మూడో పదమూడా అధ్యాయం ఇరవై ఒకటి రెండు వచ్చిన ఈ విధంగా రాబడింది చూస్తాము ఆ తర్వాత యహోవా దూత మరలా మానవకు అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు ఆయన యహోవా దూత అని మానవు తెలుసుకొని మనము దేవుణ్ణి చూచితిమి మీ గనుక నిశ్చయముగా చనిపోదామని తన భార్యతో అనగా అతని భార్య యహోవామను చంపగోరి నీడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నిటిని మనకు చూపించడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పిన ఎంత గొప్ప నిరీక్షించండి అస్త్ర ఇది క్రైస్తవులుగా మనం ఇలాంటి నిరీక్షణలో ఉండాలి దేవుని పైన నిజముకు దేవుడిని ఎవరు చూడరు చూస్తే చస్తారు అన్నటువంటి ఏ మనిషి బతుకుడు అన్న నిర్ధారణ పాత ముందులో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దేవుడు అక్కడ కనబడినాడు వారికి దర్శనమిచ్చినాడు యహోవా వారితో మాట్లాడినాడు అని మనం సందర్భాలు చూసినప్పుడు అక్కడ కిందనే కానీ పైన కానీ యహోవ దూత అనే మాట ఉంటుంది ఎందుకంటే దేవుణ్ణి చూస్తే ఎవరు బ్రతుకురు అందుకే ఆ స్త్రీ ఒక నిర్ధారణ చెప్తుంది మనం ఒకవేళ చనిపోయేటట్లే అయితే దేవుణ్ణి చూసినప్పుడు మనం అర్పించిన బలి దేవుడు అంగీకరించాడు కదా తర్వాత మనకి ఇన్ని గొప్పకారాలను చూపించుడు కదా కాబట్టి మనం చావం కాబట్టి మనము ధైర్యంగా ఉందాము దేవుడు చెప్పింది ఖచ్చితంగా నెరవేర్చి చెప్పింది ఆ స్త్రీ చెప్పింది పిల్లల ఇందులో మనకి ఏముంది కొత్త ముందు నాడు దేవుని వాక్యం అని చెప్తుంది కదా ఏమని చెప్తుంది నీ వాక్యం నన్ను బ్రతికించింది అని వాక్యం అంటే క్రీస్తు వాక్యం అంటే దేవుడు మనల్ని బ్రతికించింది ఈరోజు మనం బ్రతికించింది వాక్యమే కాబట్టి మన జ్ఞానం మన తలంపు మన ఆలోచన మన శక్తి సామర్థ్యాలు కాదు దేవుడు వాక్యం ద్వారా మనల్ని బ్రతికిస్తున్నాడు ఆదికాండం గ్రంథంలో కూడా యాకోబు ఇలా మాట్లాడుతున్నాడు యాకోబు ఆదికాండం ముప్పై రెండో అధ్యాయంలో యాకోబు ఇలా మాట్లాడుతున్నాడు ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం ముప్పై వచ్చినాలో అక్కడ ఇలా ఉంటుంది చూద్దాం కొంచెం యాకోబు నేను ముహాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను అన్నటువంటి మాట అక్కడ ఉంది దేవంతో పోరాడిన వ్యక్తి పెనుయేలు అంటే అర్థం యాకోబు దేవునితో పోరాడినాడని చెప్పని దేవదూత గురించి అక్కడ రాబడి ఉంది కాబట్టి దేవదూత అంటే అక్కడ దేవుడు కనపడ్డు కదా దేవుని ప్రత్యక్షంగా ఎవరు చూడరు కదా గనక ఇలాగా ఎందుకంటే దేవుడు ఆత్మ కదా ఇంగ్లీష్లో అంటాడు గాడు ఈ మన బాహినేత్రడు ఆయన కనపడ్డు కనుక సామాన్యంగా అక్కడ చెప్పుకుంటారు దేవుణ్ణి ఎవరూ చూడలేదు చూస్తే ఎవరు బ్రతుకురు అని అయితే అన్నాడు నేను దేవుణ్ణి చూచి తిని ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెను ఏలు అని పేరు పెట్టిను ముఖాముఖిగా చూసినట్టు అర్థమేమి మాట్లాడినానని కదా దేవునితో సంభాషించిన మనసులతో మాట్లాడటం అని చెప్పిన అర్థం కాబట్టి ఇక్కడ సావబు అనే మాట మనకు నిర్ధారణ అవుతూ ఉంది యాకోబు కూడా దేవుణ్ణి చూసి కూడా అంటే దేవదూతని చూసి కూడా కాబట్టి బ్రతికేను అనే మాట మనకుంది నిర్గమకాండములోన ముప్పై మూడో అధ్యాయంలో కూడా దేవుడుతో మోసే మాట్లాడుతున్నప్పుడు ఒక చిత్రమైన కోరికను కోరుకున్నాడు మోసే నేను నిన్న ఒకసారి చూడాలని అడుగుతున్నాడు ఈరోజు వచ్చింది అండి మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనను ముఖమును చూడజాలవు అంటే అర్థమేమి నాతోనూ మాట్లాడుతున్నావు నా స్వరం వింటున్నావు కానీ నా ముఖాన్ని చూడలేవు ఎందుకంటే ఈ స్పిరిట్ దేవుడు ఆత్మ కనుక ఆయన చూసే సాధ్యం కాదు దేవుడిని ప్రత్యక్షంగా మనం చూస్తే చనిపోతామని చెప్పిన ఒక ఆలోచన ఉంటుంది కనుకనే దేవుడు దూతగా ప్రత్యక్షమవుతున్నాడు అబ్రహమును కూడా దేవుడు ఆది కారణం పద్యదములో యహోవతని కనబడేను అంటాడు తర్వాత ఆయన కన్నులెత్తి చూడగా ముగ్గురు మనుషులు ఆయన కనపడరు అని అంటాడు ఏంటి వాక్యం అంటే అర్థమేమి దేవుని చూచటనగా దేవుని యొక్క స్వరం దేవుని యొక్క మాటలు ముఖాముగ్గా అంటే మనుషులతో మాట్లాడటగా అని అర్థం కాబట్టి ఇక్కడ ఆ గిద్దెను కూడా దేవుణ్ణి చూసినాడు దూతని చూసినాడు అయినా చావలేదు అలాగనే ఇక్కడ మానవు భార్య కూడా మానవు కూడా దేవదూతను చూశారు మాట్లాడినారు కానీ వారు చావలేదు ఎందుకు చావలేదంటే వారు అర్పించినటువంటి దహన బలిని దేవుడు అంగీకారం చేసినాడు గనక కాబట్టి ఈ నిర్గమకాండం ముప్పై మూడు ఇరవైలో ఒక మంచి మాట కిందకిట్లే ఉంది ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అని అనేను అనే మాట అక్కడ రాబడింది ఏ నరుడు కూడా నన్ను చూస్తే బ్రతుకడు కాబట్టి మనం బ్రతకం నా దేవుడిని చూస్తే ప్రత్యక్షంగా అందుకనే దేవుడు మన కనబడిన కూడా మనం బ్రతకులాగిన దేవుదూత అతనికి కనబడని చెప్పిన మాట మనకి బైబిల్లో కనపడుతుంది ఈ సందర్భంలో ఇంకా చాలా వాక్యాలు దీనికి సంబంధించిన ఉంటున్నాయి కాబట్టి అవన్నీ మనం ఈ సందర్భంలో చూడలేం ఐదో అధ్యాయం దేశకాండం ఇరవై నాలుగు అక్కడ ఈ ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో దేశకాండము ఐదు ఇరవై నాలుగులో అక్కడ వాక్యం ఇలా మాట్లాడుతుంది మనం వాక్యాన్ని నమ్మాలంతే ఐదో అధ్యాయం ఇరవై ఆరో ఉంటుంది అక్కడ ఏమని ఉంటుంది చూద్దాం కొంచెం మావలే సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము స్వరము అగ్ని మధ్య నుండి పలుకట విని బ్రతికిను చూసినారా దేవుణ్ణి చూసి ఎవరు బ్రతికినారు నరులు నరులు ఎవరు బ్రతకలేరు కనుక దేవుణ్ణి చూడాలని నువ్వు ఆశించింది మోసే చాలా విడ్డూరం కాబట్టి నువ్వు ఆ బండపైన నిలబడు నేను నిన్ను దాటిపోయినప్పుడు నా వెనుకటి పార్శ్వం నువ్వు చూస్తావు అని అన్నాడు ఆ విధంగా మోసే దేవుని వెనుకటి పార్శ్యాన్ని చూచి ఆయన తృప్తి పొందినాడు కానీ నిజంగా ఆ విధంగా దేవుని ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం లేదు దేవుడు చెప్పినా చూడండి ముప్పై మూడు అధ్యాయం నిర్గమకాండలు ఇంకా కిందకి మరియు హోవా ఇదిగో నా సమీపం ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలువవలెను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నేను కప్పేదను నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వను చూచేదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోసేతో చెప్పాను కదా ఎంత ఆలోచించిన మోసేకి ఎంత ప్రయత్నించినా మోసే దేవునికి ఎంత ప్రియుడైనప్పటికి కూడా ప్రత్యక్షంగా దేవుణ్ణి చూడ్డానికి సాధ్యం కాదు కాబట్టి మనం దేవుని వాక్యం నమ్ముదాము దేవదూతులు ఆ విధంగా ఏదో ఒక రక ఏదో ఒక ఆకారంగా ఒక మనుషుల మాదిరిగా దేవదూత ఆ విధంగా కనపడి దేవుని యొక్క దర్శనం అని చెప్పని అక్కడ పాత నిర్ధారణ చెప్తుంది కొత్త మందిని కూడా దేవుని గుర్చినటువంటి విషయాలు ఇలాగ మాట్లాడుతుంది యోహాను స్వార్త ఒకటో అధ్యాయము యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయం పద్దెనిమిది దక్షంలో అక్కడ ఇలాగ రాబడి ఉంది వ్యవహాన్తో దేవుడి మాట ఈ విధంగా సెలవు ఇస్తుంది ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చక్కని మాట రాబడి ఉంది దేవుడిని ఎవరు ఎప్పుడు చూడలేదు అని మాట ఉంటుంది పద్దెనిమిది వచ్చినం వ్యూహాన్ స్వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను అనే మాట ఉంది చూడండి రివీల్డ్ గాడ్ ఎవరంట యేసు క్రీస్తు ప్రవ్వే రివీల్ చేసేసినాడు అంటే ఈ విధంగా కనపరిచినాడు దేవుడు అంటే ఇలా ఉంటాడు దేవుడు ఇది కాబట్టి యేసు ప్రభు అక్కడ వ్యవహార మాట్లాడుతున్నాడు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు దేవుని గురించి ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపర్చును తండ్రి రొమ్ముననున్న అద్వైయ కుమారుడు అంటే వాక్యమైనటువంటి క్రీస్తు ఆయనే దేవుణ్ణి బయలుపరిచినాడు అందుకే యేసు లోకానికి వచ్చినప్పుడు దేవుణ్ణి చక్కగా ఆయన బోధించేసినాడు ఒకసారి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో మనం ఆరాధించాలా అన్నాడు ఇంకా ప్రభు ఏం మాట్లాడతారు చూద్దాం యోహాన్ స్వార్థ ఐదో అధ్యాయంలో ముప్పై ఏడో వచ్చంలో యేసోగ్రీస్తు మాట మనం విందాం ప్రభు యేసుక్రీస్తు మాట చెప్పినటువంటి మాట మనం విందాము యోహాన్ స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చంలో ఇలా ఉంటున్నాయి అక్కడ చూద్దాము మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడు మీరు ఏ కాలమందైలను ఆయన శబ్దం వినలేదు ఆయన స్వరూపమును మీరు చూడలేదు అన్నమాట అక్కడ కనబడుతుంది స్వరూపం మనము ఆయన్ని చూడలే ఆయన ముఖాన్ని మనం చూడలేం కాబట్టి ఏసుక్రీస్తులో మనము తండ్రైన దేవుడిని చూస్తున్నాం ఆయన అలాగ బయలుపరిచినాడు ఎలాగా దేవుడు అంటే ఇలాగుంటాడు ముందు మనకి వస్తాయి ఎలాగుంటాడు దేవుడు ఆయన ఆత్మ అని ఆయన ప్రేమ స్వరూపిణి ఆయన నీతి స్వరూపుడని ఆయన మహిమా స్వరూపని ఆయన సర్వశక్తి గలవాడని ఆయన సర్వసృష్టికర్త అని ఆయన అదృశ్య దేవుడు అని చెప్పని ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలు దైవికమైన అట్రిబ్యూషన్స్ ప్రభు బోధించి దేవుడిని ఆ విధంగా బయలుపరిచినాడు యోహాను స్వార్థలో మరొక వచనం విషయం చూద్దాము ఆరో అధ్యాయంలో నలభై ఆరో వచ్చంలో ఇలాగ రాబడి ఉంది దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడే తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు ఆ ఇయనే తండ్రిని చూచి ఉన్నాడు ఎవరంటే ఆయనే క్రీస్తు కాబట్టి యోహాన్ సోర్తులు అంటున్నాడు క్రీస్తుని ఎరిగిన వాడే తండ్రిని చూసినటువంటి వాడు కదా తండ్రిని ఎవరు చూస్తున్నారంటే క్రీస్తుని చూచుట క్రీస్తుని ఎరుగుట ఈరోజు మనం ఆ యేసు క్రీస్తుని డైలీ చూస్తున్నాం వాక్యం డైలీ చదువుతున్నాం రోజు కొత్త చదవడం ద్వారా తండ్రిని చూస్తున్నాం క్రీస్తుని చూస్తున్నాం దేవుని చూస్తున్నామని చెప్పి నా అర్థం అదే యోహాన్ స్వార్త పన్నెండు అధ్యాయంలో ఇంకో మాట పర మాట్లాడుతున్నాడు నలభై ఐదో వచ్చిన యోహాన్ స్వార్త పన్నెండు నలభై ఐదులో ఇలా మాట్లాడుతున్నాడు అయినా నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూస్తున్నాడు క్రీడ నీవు ఎవరు అయినా సరే దేవుని చూడుకొరుచున్నావా అలాగైతే క్రీస్తుని చూడు అయితే మరి క్రీస్తుని చూసేది ఎలాగా రోజు దేవుని వాఖ్యం చదువు దేవుని వాక్యాన్ని నమ్ము ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండే నేను వాక్యం చెప్తుంది కదా మరి వాక్యాన్ని నమ్మాలి కదా పరిశుద్ధాత్మతో రాయబడినటువంటి వాక్యమే కనుక ఇది మనుషులు రాసిన గ్రంథం కాదు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మాత్రం నమ్మాలని వాక్యం చెప్తుంది పీడ మరి నీ సంగతి ఏంటి మరి నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావా ఆయన రాయి కాదు ఆయన చెట్టు కాదు ఆయన ఒక విగ్రహం కాదు ఆయన ఒక మృగము కాదు ఆయన ఒక జంతువు కాదు ఆయన ఒక మనిషి కాడు అందుకే ఏ నరుడు కూడా ఆయన్ని చూడలేడు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపుడు కొలిసి పత్రికలో పౌలు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి అక్కడ మాట్లాడు మాట్లాడుతున్నాడు దేవుడిని ఎందుకు మనం చూడలేము అంటే చూడండి అక్కడ చెప్తున్నాడు కొలసి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పదహైదు వచ్చిన ఇక్కడ మాట్లాడుతున్నాడు కొలసి ఒకటి పదహైదులో చక్కని మాట ఉంది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎవరైనా యేసుక్రీస్తు దేవుడని మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు ఈ రోజులో చాలామంది యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి వాబోతున్నారు ఆయన కేవలం దేవుని కుమారుడే ఆయన దేవుడు మాత్రం కాదు ఆయన మానవుడే అని మాట్లాడుతున్నారు వీరంతా క్రీస్తు విరోధులు తండ్రిని కుమారుని ఎవరైతే అంగీకరించారో వారే క్రీస్తు విరోధులు ఈనాడు కుమారుడు దేవుడు కాడు క్రీస్తు దేవుడు కాడు ఆయన మానవుడు మాత్రమే తండ్రి యొక్కే దేవుడు అని చెప్పని ఎవరైనా కానీ దేవుని ఆయకను విరుద్ధంగా మాట్లాడితే పత్రిక అంటుంది ఆయన అనగా క్రీస్తు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆది సంభూతుడు అనమాట అద్వితీయ దేవునికి సంబంధించింది ఒకే ఒక దేవునికి సంబంధించింది కనుక ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు అనగా అర్థమేంటి దేవుడు సార్ తౌటి పద్యం ఏమంటుంది అద్వితీయ కుమారుడే అంటున్నాడు కాబట్టి అద్వితీయ కుమారుడే అంటే క్రీస్తు దేవుడే అని అక్కడ చెప్తున్నాడు కాబట్టి క్రీస్తు దేవుడు కాదని మీకు ఎవరైనా చెప్తే ఎవరైనా బోధిస్తే ప్రియులారా ఆ బోధన వినాకండి అలాంటి వారిని నమ్మాకండి అలాంటి వారు క్రీస్తు విరోధులు అని చెప్పిన వాక్యం చెప్తుంది అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు క్రీస్తును మనం శరీరాకారంలో చూసినాం కానీ ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు యహోవాక్యం ఆయన అని చెప్పిన ఆదికారం పదహైదు రెండు అంటుంది కాబట్టి వాక్కు అంటే క్రీస్తే పాతని వందలు అక్కడ తరచూ కనపడినటువంటి దేవదూత యహోవా దూత అంటే క్రిస్తే అందుకే దేవుని ఎవరు చూడలేదు అనేక నిర్ధారణ కనబడుతుంది కొత్త వందలు స్పష్టంగా బాగా చెప్తుంది ఆయన అదృశ్య దేవుని స్వరూపి క్రీస్తు దేవుడు కాదని చెప్పడానికి ఇంకా ఆస్కారమే లేదు ఇలాంటి విషయాలు ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి యేసుక్రీస్తు దేవుడు స్థుతికి పాత్రుడు స్తోత్రార్హుడు అవునా ఈ విధంగా మనం యేసుక్రీస్తులో దైవత్వం యొక్క గుణాలు మనం చూసుకోవచ్చు ఆ అదృశ్య దేవుని స్వరూపి దైవత్వంలో రెండవ వ్యక్తి క్రీస్తు ప్రభావం మనం గమనిస్తుంటున్నాం మొదటి తిమోతి రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క అవగాహన మనం ఇంకొంచెం ఆలోచన చేసుకోవచ్చు తిమోతి రాసిన మొదటి పత్రిక ఒకటి పది చూద్దాం అక్కడ ఈ విధంగా ఉంది సకల యుగములలో రాజయ్య ఉండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు యుగములు యుగ యుగములు కలుగునుగాక ఆమె అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినప్పుడు మనం ఆమెను అంటున్నాడు పీడ మరి నువ్వు యేసుగ్రీస్తుని దేవుడిగా అంగీకరించినావా లేదా దేవుని కుమారుడుగా అర్థం చేసుకున్నావా లేదా ఎందుకంటే ఏసుగ్రీస్తుని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మన జ్ఞానానికి మన ఊహకు అతీతమైనటువంటి వాడు దేవుడు కనుక లేఖనం చెప్పినట్టుగా మనం యేసుగ్రీస్తుని దేవుడు అని నమ్మాలి ఆడు చెప్తున్నాడు ఒకటి పదిహేళ్ళలో చూడండి సకల యుగములలో అంటే ఆయన ఆది సంభూతుడు అని అర్థం కదా ఈ సృష్టికి ఆయనే ఆది సంభూతుడు ఆయన ద్వారానే కలిగింది వ్యూహం మూడు అంటుంది ఆయన లేకుండా ఈ సృష్టి ఏదీ కలగలేదు సమస్తం ఆయన మూలకంగానే కలిగింది పుళారా మరి ఈ రోజుల్లో క్రీస్తు సంఘంలో కూడా చాలామంది క్రీస్తు దేవుడు కాడని చెప్తున్నప్పుడు అనేకులు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు క్రీస్తు దేవుడు కాడా మరి క్రీస్తు సంఘంలో దేవుడి కాడను బోధిస్తున్నారు కదా అని చెప్పి అడుగుతున్నారు అలాంటి బోధ అది ఎన్నికైన బోధ కాదది ఒక రకంగా దుర్బోధే అలాంటి వారు బైబిల్ను బాగా చదవాలి దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలి దైవత్వాన్ని గురించి మంచిగా స్టడీ చేయాలి దైవత్వంలోని రెండవ వ్యక్తి దేవుని కుమారుడైన క్రీస్తు ఆయన దేవుడు శరీరధారే మానవుడిగా భూలోకానికి వచ్చినటువంటి దేవుడని వాక్యం చెబుతుంది కాబట్టి యేసు ప్రభుని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల అదే తెస్సులో అదే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఆరోధ్యాయం పదిహేడో వచనములో లేదా అక్కడేము రాబడింది అంటే పదహార వచనంలో ఇలాగ రాబడింది ఆది కా తిమూతి రాజు మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదహార వచనలు ఇలాగ ఉంటుంది చూస్తాం అక్కడ ఆయన మాత్రమే దురవగాహనమైన తేజస్సులో నివసిస్తూ అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక ఆమె అని చెప్తున్నాడు కాబట్టి యేసు ప్రభు దేవుడు అని చెప్పిన వాక్యం చెప్తుంది ఆయన ఎవరూ చూడలేరు ఎందుకంటే అని అక్కడ దురవగాహన తేజస్సులో అంటే ఆయన సమీపింపురాని తేజస్సులు అని చెప్పిన ఇంకొక బైబుల్లో మా మామూలు బైబుల్లో ఉంటుంది మామూలు తర్జీమాలో దురవగాహన అంటే సమీపింపురాని తేజస్సులో ఉన్నటువంటి వాడు ఆయన ఏ మానవుడు ఆయన సమీపించలేడు ఆయన ఆయన తేజస్సును చూడలేడు బ్రతకలేడు తిమోతికి రాస్తూ పౌలు బాగా అంటున్నాడు అమరత్వము కలిగిన వాడే ఉన్నాడు అమరత్వం అంటే చిరంజీవి అయినటువంటి దేవుడు మరణము లేనివాడు చావులేనివాడు ఇగో నేను మాణిచితిని కానీ యుగ యుగములు సజీవుడుగా ఉన్నానని చెప్పినటువంటి కదా యస్సు క్రీస్తు అనే ఈ దేవుని కుమారుడు నిజంగా ఆయన దేవుడు అని మనకు వాక్యము బోధిస్తుంది ఈ రోజుల్లో అనేకులు క్రీస్తుని దేవుడు కాడని చెప్పడంతో వారు దేవునికి విరోధులుగా తయారవుతున్నారు ప్రియులారా అందుకే వ్యూహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో వ్యూహాన్ కష్టంగా రాస్తున్నాడు క్రీస్తు బోధల్లో ఆయన ఉపదేశముల్లో తాను దేవుడునని అనేక సార్లు ఆయన బోధించినాడు రుజువుడు పరిచాడు ఆయన చేసినటువంటి కార్యాలను ధ్యానించినప్పుడు నిజముగా ఆయన దేవుడే అన్నటువంటి అర్థాలు మనకు వస్తాయి ఆయన పాపాలని క్షమించడానికి నీ పాపములు క్షమించిన అని చెప్పినప్పుడు ఆ అధికారం ఒక్క దేవునికే ఉంది కానీ మరెవరికి లేదు అన్నటువంటి ఆ మాటల్లోని అర్థం యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అర్థం కాబట్టి ఆయన మానవుడుగా భూలోకానికి వచ్చినాడంతే శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చినాడు అంత మాత్రాన ఆయన కేవలం మనిషే అని అనుకోవడము మన పొరపాటు మనకి వాక్యం ఇంకా అర్థం కాలేదని అర్థం ఈరోజు చాలామంది ఆ వాక్యం బోధించే యవనస్తులు కొంతమంది ఆతృత కలిగిన వారే అవసరముల్లో దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా అమరత్వము కలిగి ఉన్నటువంటి దేవుడు తేజస్సులో సమీపింపురాని తేజస్సులు నిలుస్తున్నటువంటి ఆ దేవుడిని మేము చూసినామని మేము చూసి చూస్తున్నామని మాకు కనబడినాడని చెప్పని ఒకవేళ వాళ్ళు అలాంటి దుర్బోధులు చేస్తూ మన ఎద్దుకు వస్తే దయచేసి అలాంటి వారిని రిసీవ్ చేసుకోవద్దు వారికి వందనాలు చెప్పొద్దు వారితో మీ ఫెలోషిప్ కూడా చేయొద్దు అలాగ మీరు ఒకవేళ వారితో ఫెలోషిప్ చేస్తే మీరు ఏమవుతారో తెలిసిన క్రీస్తుకు విరోధులు అవుతారు తండ్రిని కుమారుణ్ణి అంగీకరింపనేటువంటి వాడే క్రీస్తు విరోధి వాళ్లే దుర్బోధకులు వాళ్లే దొంగబోధకులు వాళ్ళే వాళ్లే క్రీస్తుని తిరిగి 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 మళ్ళీ సెలివియడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుడు ఆయన అమరత్వం కలిగిన వాడు ఏ మానవుడు కూడా ఆయన ఎద్దుకు సమీపించడానికి సాధ్యం లేదు ఎందుకనగా ఆయన అక్కడ వాక్యం అంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఆయన మాత్రమే దురవగాహన తేజస్సులో నివసిస్తున్నాడంటే సమీపింపురాని తేజస్సులో నివసిస్తున్నటువంటి వాడు దేవుడు ఒక్కడే అయితే ఒకప్పుడు క్రీస్తుతో కలిసి మన మహిమలో పరలోకంలో ప్రవేశించినప్పుడు మనము అలాంటి దేవుని చూసే శరీరము కలిగి ఉంటాము కాబట్టి అప్పుడు దేవుని మనం ఖచ్చితంగా చూడగలం అంతవరకు కూడా క్రీస్తు యొక్క బోధల్లో వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని పఠిస్తూ కొత్తను మనం చదువుతూ మనం దేవుణ్ణి క్రీస్తుని పరిశుద్ధాత్మని విధంగా మనం చూస్తున్నాం ప్రియులారా మొదటి వ్యూహాన్ పత్రిక నాలుగో అధ్యాయంలో అక్కడ అపోతడు వ్యూహాన్ రాస్తా ఉన్నాడు మొదటి వ్యూహాన్ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై చూడండి ఎంత బాగుంది అక్కడ ఇరవై వచ్చినాలో ఈ విధంగా ఉంటుంది అక్కడ ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించడలా అతడు అబద్ధి తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలడు కాబట్టి మనం దేవుని చూడడానికి ఒక మంచి వివే చెప్తున్నాడు సహోదరుల్ని మీరు ప్రేమించండి ఎందుకంటే సహోదరులు మీరు ఒకరికొకరు చూస్తున్నారు ఒకరినొకరు చూడగలుగుతున్నారు కాబట్టి నీవు చూస్తున్న నీ సహోదరును ప్రేమింపకపోతే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నటువంటి చూడని దేవుణ్ణి నీవెలాగూ ప్రేమింపగలవు ఇక దేవుడి నీకు ఎలా కనపడతాడు నువ్వు ఇంకా చూడలేవు అంటాడు పన్నెండో వచనంలో మనిషి నాలుగు పన్నెండులోనా వ్యవహార్ ముద్ర పత్రిక నాలుగు పన్నెండులో ఏ మానవుడు మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు మనం ఒకరినొకడు ప్రేమించినలా దేవుని ఎందు నిలిచి ఇందుము దేవునికి స్తోత్రం మనం దేవుని చూడని ఆశ మనకు ఉంది కదా కాబట్టి ఇప్పుడు మనం జీవించినంతకాలం ప్రస్తుతం మనము క్రీస్తుతో కూడా దేవుని దగ్గరికి పోయేంత వరకు కూడా వాక్యంలో క్రీస్తుని చూద్దాం తండ్రిని చూద్దాం దేవుణ్ణి చూద్దాం ఎందుకంటే ఆత్మస్వరూపనటువంటి ఆ దేవుణ్ణి మనం అలాగా చూసి బ్రతకలేము కదా మనం బ్రతకాలని మనం ఈ లోకయాత్ర ముగించాలని అంతవరకు దేవుణ్ణి మనం స్థిరంగా ఉండాలని దేవుడు అందుకే చూసే విధానాన్ని అక్కడ బోధిస్తున్నాడు క్రీస్తు అంటున్నాడు నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు ఇక తండ్రిని కనపరచమని నాకు చెప్పనేలా అని పిలుపుతూ అంటున్నాడు హెబ్రి పత్రిక పదకొండో తిన రోజు ఇలాగుంది విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిర బుద్ధి రాజాగ్రహమునకు భయపడక అయుగుప్తుని విడిచిపోయాను అనే మాట మోషను గురించి ఇక్కడ చక్కగాస్తున్న చూడండి విశ్వాసాన్ని బట్టి అనే మాట ఉంది విశ్వాసమును బట్టి అతడు అదృష్టడైనా వాడిని చూచున్నట్టుగా స్త్రీ బుద్ధి కలిగిన వాడే చూడండి చూడని దేవుణ్ణి తాను చూస్తున్నట్టుగా విశ్వాసముతో అప్రహ ఈ మోస దాన్ని నమ్మి అందుకనే ఐగుప్తుని విడిచి పారిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి ఈ లోకములో జీవించే మనందరము కూడా విశ్వాసముతో ఈ లోకపు యాత్ర ముగించడానికి ఈ విధంగా హెబ్రి పత్రిక పదకొండు పదమూడు చెప్తుంది పీడారా వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్ర ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మూర్తి పొందిరి కాబట్టి పీలారా మనం నమ్మినటువంటి దేవునిలో విశ్వాసం ప్రగాఢం ఉంచి ఆ దేవుని మనము వాక్యం ద్వారా చూస్తే వాక్యాన్ని మాత్రం నమ్ముతూ కదా మనము లోకములో జీవిద్దాం బతుకుదాం అది ఇక్కడ గిద్దెంతో దేవుడు దేవుడు ద్వారా చెప్పినటువంటి మాట ఇక నీవు చావవు కదా గిద్దె నీకు చావుడు యుద్ధంలో గెలుస్తాడు కాబట్టి గిద్దెన్ నీకు సమాధానము గిద్దెన్ నువ్వు భయపడద్దు గిద్దెన్ నీవు చావవు నీవు యుద్ధంలో గెలుస్తావు అన్నాడు అలాగనే పిల్లారా కొత్త నీన ప్రకారం ఇంతవరకు చూసినటువంటి వాక్యాలను మనం నమ్మి క్రీస్తును చూస్తూ క్రీస్తు యొక్క వాక్యమును చూస్తూ క్రీస్తులో తన్నెని దేవుని మయం పరుస్తూ పిలిపుతో చెప్పినట్టుగా నన్ను చూసిన వాడు తనని చూసి ఉన్నాడు గనక తండ్రిని చుబ్బన నిలబడుగుతున్నా అని చెప్పని పిలుపు చెప్తున్నాడు అలాగనే ఈరోజు దేవుడు క్రీస్తు కాదని చెప్పి వాళ్ళు చాలామంది ఇలాగా దేవుని వాక్యం చక్కగా చదివి క్రీస్తుని దేవుడుగా తన హృదయంలో ఒప్పుకోవాలి దేవుని కుమారుడుగా ఒప్పుకోవాలి ఆ విశ్వాసాన్ని నోడితో ఒప్పుకోనాలి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలో బాప్ పొందాలి ఎందుకంటే యేసు దేవుడని యేసుకు ఆ నామం ఉందని ఏసే చెప్పినాడు అందుకే యేసు ప్రభ అన్నాడు మీరు సరసృష్టికి వెళ్ళండి సువార్తను ప్రకటించండి కదా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము అక్కడ నామం నామం కాబట్టి దేవుడు దేవుని కుమారుడు మన చనిపోయిన వాడు మనల్ని ఈ ఆధ్యాత్మికమైన పోరాటంలో ఈ లోకంలో మన జీవన యాత్రలో మనకు విజయం ఇవ్వడానికి ఆయన మన కొరకు మరణించి సమాధిని గెలిచి లేచి మనకు విజయాన్ని తిరిగి కొరకు రానే ఉన్నాడు కాబట్టి మనం ఆయన రాకళ్ళు ఆయనతో కూడా కలుసుకొని మహిమలో ప్రవేశించి సదాకాలం కూడా దేవునితో ఉండడానికి ఒక దినాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేసినాడు మాట మనం నమ్మదాము మొదటి తెష్వానికి పత్రిక నాలుగు పద్దెనిమిదిల మాట ఉంది కాగా సదాకాలం మనము దేవునితో కూడా ఉంటాము పరలోకంలో ఉంటాము దేవదూతులతో ఉంటాము అక్కడ పరిశుద్ధులతో కలిసి మనము అక్కడ దేవునితోనూ దేవుని కుమారానికి క్రీస్తుతోను మనము ఏ లోటు లేకుండా మనము ఆ పరలోకములో యుగ యుగములు సదాకాలము దేవునితో కూడా జీవిస్తాం అటు నిరీక్షణతో మనం లోకంలో జీవిస్తాం ప్రీడా ఒకవేళని ఇంకా ఎవరైనా కూడా క్రీస్తు నమ్ముకోకుండా పాపక్షామణ పొందకుండా రక్షణ పొందకుండా నువ్వు దేవుని చూడకుండా ఇంకా ఉన్నట్లయితే ఇదే నీకు మంచి అనుకూల సమయం ఇది నేడే రక్షణ దినం ఈ యేసు శువార్తెను నమ్ము మారు మనసు పొందు పాపక్షాముల కోసం బాప్తి ముందు రక్షణ పొందు ఏలి అనగా క్రీస్తులోనే మనము దేవుణ్ణి చూడగలము క్రీస్తు మనల్ని దేవు క్రీస్తు మనల్ని మనకి దేవుణ్ణి చూపించే గొప్ప సాధనం అందుకే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మండి దేవుని వాక్యాన్ని చూడండి దేవుణ్ణి చూడండి మీకు నా వందనాలు ప్రార్థన పరిశుద్ధుమైన మా తండ్రి సమయానికి వందనాలు చక్కని మాటలు మీరు మాకు అనుగ్రహించినారు ప్రభ ఇదిగో యుద్ధానికి సిద్ధపరిచారు అలాగే తను ఇదిగో ప్రభ ఇంకా నశిస్తున్నటువంటి అనేకులు ప్రభ ఇదిగో తండ్రి క్రీస్తు నెరుగక లోకంలో జీవిస్తుండగా తను మీ మాటల ద్వారా హెచ్చరించు అవును ప్రభు మా కొరకు నా కొరకు మీ మనుషులు బలి చేసి మాకు విజయాన్ని ఇచ్చినటువంటి క్రీస్తుని మీరు మాకు చూపించినందుకే స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ఇంకా ప్రభు ఎవరైనా స్వార్థకు లోబడకపోతే లోబడి మారు మనసు బంధి రక్షణ బంధి క్రీస్తు యొక్క సంఘం అనే సైన్యంలో చేరి యుద్ధంలో పోరాడే ధైర్యం అందరికీ అనుగ్రహించి మన ఈ ప్రార్థన ఏస్తునామములు అడిగి సమర్పిస్తున్నాము తండ్రి సత్యవాక్యమును సరిగా విభజించుటయు కృత నిబంధన సంఘమును స్థాపించుటయు మా ముఖ్య ఉద్దేశమనే ఉన్నది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుటి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పిన మన ప్రభు అయిన యేసుక్రీస్తువు ఆజ్ఞను పాటించి స్వార్థను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి దేవుని రాజ్యమును క్రీస్తు సంఘమును విస్తరింపచేయుట మా గురి అయి ఉన్నది మాతో కలిసి ఈ పరిచయలో పాలుపొంది దైవ ఆశీర్వాదములు పొందండి సంప్రదించవలసిన మా చిరునామా దైవవాక్కు క్రీస్తు సంఘం ఇంద్రనగర్ థర్డ్ క్రాస్ సిక్స్టీన్త్ వార్డ్ కాలేజ్ రోడ్ వసపేట ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ జీరో సిక్స్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ టూ డబల్ వన్ టూ ఫైవ్